అండ్ ఇంకొకటి మీరు ఆఫ్టర్ మ్యారేజ్ మూవీస్కి గుడ్ బై చెప్తున్నారని విన్నాము, దీని వెనక ఏంటి రీజన్ అంటారు, అంటే ఇలాంటి డిసిజన్ ఎందుకు తీసుకున్నారు? నేను ఇలాంటి డిసిజన్ తీసుకోలేదే, నేను సినిమా చేయలేదంటే నాకు వేరే ఏమి పని చేయడానికి రాదు. ఓకే, అబద్ధాలు అలాంటి డిసిజన్ తీసుకోలేదు అంటారు? లేదు, ఖచ్చితంగా నాకు వేరే పని రాదండి. ఒక సినిమా, ఒక మేకప్, ఒక యాక్టింగ్ తప్ప నాకు వేరే పని రాదు. ఓకే, ఇంతకీ నేను ఏం చేస్తాను, బోర్ అయిపోతాను కదా. ఎంతైనా ఫ్యామిలీ ఆల్రెడీ వచ్చింది కూడా తెలుగులో, నెక్స్ట్ సినిమా సైన్ చేశాను కూడా బాబీ గారని, జీవికే గారని డైరెక్టర్. ఇంకా డీటెయిల్స్ నేను తొందరలోనే చెప్తాను. కమింగ్ మంత్ షూటింగ్ ఫ్రమ్ 5th or 6th ఇన్ హైదరాబాద్. అగ్రిమెంట్ వచ్చింది కూడా, చూడండి, ప్రొడక్షన్ హౌస్ పేరు వచ్చేసి లైట్ హౌస్ సినిమాటిక్. ఓకే, అగ్రిమెంట్ టేబుల్ మీద ఉంది. దిస్ మై నెక్స్ట్ తెలుగు ఫిల్మ్, అగ్రిమెంట్ కూడా వచ్చింది. చూడండి, మోస్ట్ అర్జెంట్ అని రాసిందా. మరి మీరు చాలానే సినిమాలు చేశారు కదా, సడన్ గా స్మాల్ స్క్రీన్ వైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? స్వర్ణ ఖడ్గం సీరియల్ లో కూడా మీరు యాక్ట్ చేశారు. 2006-2007 లో ఇండస్ట్రీకి వచ్చాను. స్వర్ణ ఖడ్గం కి 2019 లో వెళ్ళాను. ఒక హీరోయిన్ గా 13-14 ఇయర్స్ కెరీర్ నాకు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా సర్వైవ్ అయ్యానో నిజంగా నాకు తెలియదు. నాకు గొప్పగా ఏది ఒక పోక్రీ లాంటి హిట్ ఏదో ఒక మగధీరా లాంటి హిట్ నాకు నా కెరియర్ లో రాలేదు. చాలా కష్టపడానండి, అంటే చాలా సిన్సియర్ గా కష్టపడాను. ఎంత కష్టపడానంటే ఆ కష్టం నాకు మాత్రమే తెలుసు. అంత కష్టపడాను, సైలెంట్ గా కష్టపడాను, ఏడ్చి కష్టపడాను, మేనేజ్ చేశాను. చాలా సందర్భాలు, చాలా చాలా వేరే వాళ్ళు ఎంత కష్టపడాలో దానికంటే 4 సార్లు ఎక్కువ నేను కష్టపడాను సర్వైవ్ అవడానికి. సో అంతలో అర్కా మీడియా వర్క్స్, అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, యాతి సత్యనారాయణ గారు టెలివిజన్ సూపర్ డైరెక్టర్, సూపర్ స్టార్ డైరెక్టర్ ఆఫ్ టెలివిజన్, మహాదాత్రి లాంటి రోల్, టెలివిజనే ఉండొచ్చు కానీ అది ఒక జేజమ్మ లాంటి రోల్, అంత పవర్ఫుల్ లేడీ రోల్, ఇట్లాంటి అవకాశం వస్తే నిజంగా ఆర్టిస్ట్ అదృష్టాలు చేయాలి. అది టెలివిజనే ఉండొచ్చు, అది ఒక డ్రీమ్ రోల్ చెప్పొచ్చు. కత్తి తిప్పడం కానీ, హార్స్ రైడింగ్ కానీ, కంప్లీట్ పర్ఫార్మెన్స్ కానీ. సో అట్లాంటి స్వర్ణ ఖడ్గం పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాను. ఐమ్ రియలీ మిస్సింగ్ ద షూట్ యాక్చువల్లీ.